మదనకెళ్ళి మదనని నామినేషన్ వేశాను. ఈ నామినేషన్ వేసిన తర్వాత తిరిగి మళ్ళీ మొదటి సభ కూడా ఇక్కడే పెడుతున్నాను. చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీలో చేరుతూ ఉంటారు, కమ్యూనిస్ట్ కార్యకర్తలుగా ఉంటారు, కమ్యూనిస్ట్ నాయకులుగా ఉంటారు. వీళ్ళందరూ ధన్యజీవులు కాలేరు. ఎవరు ధన్యజీవి అంటే, ఎవరు అమరవీరుడు అంటే, ఎవరు ఈ ఎర్రజెండా మొద్దుబిడ్డ అంటే, కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చి జీవితాంతం ఆ జెండా పట్టుకొని ఆ జెండా ఆశయ సాధన కోసం నడుస్తూ చనిపోయే వరకు ఆ జెండాను విడకుండా ఆ జెండాని కప్పుకొని చివరి గడియలో కూడా అంత్యమయాత్ర నడిపినటువంటి వారు అమరజీవి, ధన్యజీవి. వీరు చరిత్రలో నిలుతూ ఉంటారు. ఈ అవకాశం అందరికీ రాదు. ఎవరెప్పుడు ఎక్కడ ఉంటారో, ఎవరు ఎలా ఉంటారో చెప్పలేనటువంటి రోజుల్లో ఆ ఏదైతే అనుకున్నామో అనుకున్నటువంటి దాని ప్రకారం పుట్టిన కానించి చచ్చిపోయే వరకు ఈ జెండాని చేత పట్టుకొని ఆ జెండాకి రక్తం తడిసి మరింత ఎరుపెక్కినటువంటి పరిస్థితుంది. కేవలం 10% నాగేశ్వరరావుకి మరొక వేసిన తర్వాత తిరిగి మళ్ళీ మొదటి సభ కూడా ఇక్కడే పెడుతున్నాను. చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీలో చేరుతూ ఉంటారు, కమ్యూనిస్ట్ కార్యకర్తలుగా ఉంటారు, కమ్యూనిస్ట్ నాయకులుగా ఉంటారు. వీళ్ళందరూ ధన్యజీవులు కాలేరు. ఎవరు ధన్యజీవి అంటే, ఎవరు అమరవీరుడు అంటే, ఎవరు ఈ ఎర్రజెండా మొద్దుబిడ్డ అంటే, కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చి జీవితాంతం ఆ జెండా పట్టుకొని ఆ జెండా ఆశయ సాధన కోసం నడుస్తూ చనిపోయే వరకు ఆ జెండాను విడకుండా ఆ జెండాని కప్పుకొని చివరి గడియలో కూడా అంత్యమయాత్ర నడిపినటువంటి వారు అమరజీవి, ధన్యజీవి. వీరు చరిత్రలో నిలుతూ ఉంటారు. ఈ అవకాశం అందరికీ రాదు. ఎవరెప్పుడు ఎక్కడ ఉంటారో, ఎవరు ఎలా ఉంటారో చెప్పలేనటువంటి రోజుల్లో ఆ ఏదైతే అనుకున్నామో అనుకున్నటువంటి దాని ప్రకారం పుట్టిన కానించి చచ్చిపోయే వరకు ఈ జెండాని చేత పట్టుకొని ఆ జెండాకి రక్తం తడిసి మరింత ఎరుపెక్కినటువంటి పరిస్థితుంది. దాడి జరిగేటువంటి ముందు రోజు కూడా నాగేశ్వరరావు ఎర్రజెండగా నేనే పాటకి డ్యాన్స్ చేస్తూ నృత్యం చేస్తూ ఎర్రజెండా ఔనిత్యానికి చాటి చెప్పినటువంటి ఒక నిఖార్సైనటువంటి కార్యకర్త. ఈరోజు నాగేశ్వరరావు గారి ఆశయాలు సాధిస్తారంటే మన ముందున్నటువంటి ఆయన ఆశయంలో మొట్టమొదటిది రేపు 1వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో సిపిఎం పార్టీ గెలవడం, సిపిఎం పార్టీని గెలిపించడం నాగేశ్వరరావు గారి యొక్క ఆశయం. కాబట్టి ఏ గుండాలైతే, ఏ దుర్మార్గులైతే, ఏ కర్కోశకులైతే నాగేశ్వరరావుని అత్యంత పాశ్వికంగా దాడి చేసి దానిని పట్టణ పెట్టుకున్నారో వాళ్ళకి మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బుద్ధి చెప్పడం అంటే చెంప మీద కొడుతూనో, ఒంటి మీద కొడుతూనో, లేకపోతే వాళ్ళ 4 తిక్కుతోనో, షాప్ 4 పెడుతూనో మనం బుద్ధి చెప్పడం కాదు. ఈ ఎన్నికల్లో ఏ కాంగ్రెస్ నాయకత్వంతోని, ఏ ఎమ్మెల్యే గారి ప్రోత్బలంతో, ఏ ఎమ్మెల్యే గారి యొక్క భార్య రచ్చగడంతో ఈ హత్యకి పురిగొలిపబడ్డదో వారికి వచ్చేటువంటి ఎన్నికల్లో మన మదే నియోజకవర్గంలో డిపాజిట్గా దక్కకుండా కమ్యూనిస్టు కార్యకర్తలు, కమ్యూనిస్టు సేనలు రోజు బుద్ధి చెప్పడమే నాగేశ్వరరావు గారికి ఆశయాన్ని మనం నెరవేర్చడం వెళ్తాం. ఇక్కడ అనేక కుయుక్తులు ఎదగని కోసం ఇప్పటికే పార్టీ కలిస్తున్నటువంటి కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలి. అంతేకాదు రీతిమంతమైన రాజకీయాలు, నిజాయితీ రాజకీయాలు, ప్రజా సమస్యలే ఎజెండాగా పెట్టుకొని ఈ రాజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మనకి మనవి కౌంటర్ చెప్పడానికి కోసం నీతిమాల రాజకీయాల్లో నీతిమాలైన రాజకీయాలు చేస్తానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. ఈరోజు కొంతమందికి ఎర్రజెండా ద్వారా
కొంతమందికి లోపరుచుకోవడం ద్వారా, కొంతమందికి ప్యాకేజీ ఇవ్వడం ద్వారా, కొంతమందికి భ్రమలు కల్పించడం ద్వారా, కొంతమందికి హామీలు ఇవ్వడం ద్వారా ఈరోజు బీఆర్ఎస్ ఎన్నికల్లో గెలవాలని చెప్పి చూస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు, కమల్ రాజు పట్టి విక్రమార్కు కావచ్చు, ప్రజా సమస్యలు పట్టించుకున్నటువంటి వాళ్ళు, ప్రజా ఉద్యమంలో ముందుండి ప్రజా ఉద్యమంలో పాల్గొంటూ ప్రజా సమస్యలకి పరిష్కారం కావాలని కలుగుతున్నటువంటి మన నాగేశ్వరరావు గారి ఆశయానికి అనుగుణంగా ఈరోజు సిపిఎం పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంది. సిపిఎం పార్టీ రాజకీయాలు ఇవి, సిపిఎం పార్టీ విధానం ఇవి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు అవకాశవాదంగా వ్యవహరిస్తా ఉంది. ఈ ఇద్దరు అభ్యర్థులకి ప్రజా సమస్యలు పట్టవు, ప్రజలు పట్టరు, రాష్ట్రం పట్టరు, దేశం పట్టరు. ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి నూతన ఆర్థిక విధానాల వల్ల పేదరికం పెరిగింది, దరిద్రం పెరిగింది, ప్రభుత్వ రంగ సంస్థలు పోయాయి, పేదరికం పెరిగింది. వీటన్నిటికీ ఈరోజు ప్రజల బాధలకన్నిటి కూడా కారణం కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి విధానాలు. వాటిని బలపరుస్తూ ఈరోజు పాలన చేస్తుంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ వస్తే, తెలంగాణ వస్తే ఇందుకు ఒక ఉద్యోగం ఉన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఉన్నారు, నిరుద్యోగులకి వృత్తున్నారు. ఇవేమి కూడా తీయకుండా ఈరోజు కాంగ్రెస్ లాగానే అంతకంటే ఇంకా 2 అడుగులు ముందుకేసి బీఆర్ఎస్ ఇక్కడ, టీఆర్ఎస్ ఇక్కడ మరి ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలనని, రైతాంగ వ్యతిరేకమైన పాలనని, కష్టజీవులకు వ్యతిరేకమైన పాలనని అందిస్తా ఉంది. ఈ ఇద్దరికి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం అవసరమైంది. కాబట్టి ఈ నాగేశ్వరరావు గారి యొక్క ఆశయాన్ని, ఆయన కలల్ని నెరవేర్చడం అంటే మనం ప్రతి ఒక్కరూ కూడా మన పార్టీ గెలుపు కోసం, మన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామంటే ఈరోజు నాగేశ్వరరావు గారు చాలా సంతోషిస్తారు. కాబట్టి ఆ పద్ధతుల్లో మనందరం కూడా నీతివంతమైన రాజకీయాలకి, అవకాశవాద రాజకీయాలకి ప్రజలకు తీసుకెళ్లి, అవకాశవాద రాజకీయాల్ని లేకపోతే అవినీతి రాజకీయాల్ని ఎండగడుతూ ఈ రోజుల్లో ప్రచారానికి పూనుకోవాలి. 30వ తారీఖున మన గుర్తు శుద్ధికొరలి నక్షత్ర గుర్తుకి అత్యధిక మందితో ఓట్లు ఎత్తించే దాంట్లో మనందరం కూడా సైనికులుగా పనిచేయడమే నాగేశ్వరరావు గారి ఆశయాన్ని ముందు సమయట్టు అవుతాం. కాబట్టి మనందరం ఆ ఆశయ సాధనకి కట్టుబడదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరోసారి జవహర్ నాగేశ్వరరావు గారికి జవాబు చూస్తూ నిమగిస్తాం.